ఆర్జీవి మరో బాంబు, లోకేష్కు పవన్ ఓదార్పు. రామ్ గోపాల్ వర్మ ఈ దేశంలో నిజంగా స్వతంత్రం ఉన్న ఏకైక వ్యక్తి అని ఆయన అభిమానులు చెప్పే మాట. అవును, తనకి ఏదనిపిస్తే అది చేయడం, చెప్పాలనుకున్నది తప్పైనా బల్లగుద్ది చెప్పడం వర్మకే చెల్లింది. ఈ యాటిట్యూడ్తో సినిమాలు చేయడం వల్ల ఆయన సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. వర్మ సినిమాకు వివాదాలు కామన్ అయ్యాయి. అయితే ఇప్పుడు వర్మ ఇంకో పెద్ద వివాదానికి తెరతీస్తున్నాడు. ఆయన కొత్త సినిమా కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ సినిమా ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి తీస్తున్న సినిమా. దీనికి ఇంకొంచెం మసాలా జోడించడానికి పవన్, చంద్రబాబు, జగన్, లోకేష్, కేఏపాల్ ఇలా వీళ్లను పోలిన వ్యక్తులనే వెతికి సినిమా తీశాడు వర్మ. సాంగ్స్ టీజర్తో పవన్, చంద్రబాబు, లోకేష్కు చుక్కలు చూపించిన వర్మ ఒక్కో పాత్రను మెల్లగా రివీల్ చేస్తున్నాడు. తాజాగా నారా లోకేష్ పాత్ర ఫోటోను రివీల్ చేశాడు. ఇందులో లోకేష్ను పవన్ ఓదారుస్తున్నట్టు చూపించాడు వర్మ. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని కొటేషన్ ఇచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చనీయాంశమైంది.